గిరిజాదేవి కుంకుమాన్నప్గసే యాగం గోర్యాసిని వాలియారకాయ సరస్వతి రాణి పూతే. ఒక్కసారి వేసినామంటే అది వలికి రాదా అంత అర్థమైంది కనుక ఇట్లా వేసే ప్రయత్నం చేయండి. కొంచెం కొంచెం చేతులు గుంజితే అమ్మవారికి అడగండి ఒకసారి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమా. అమ్మవారి పాపిటలో పెట్టినట్టుగా భావించుకొని మీరు పాపిటలో పెట్టుకోండి. సీమంతే సింధూరం సమర్పయామి మందార పారిదాదాబ్జా కేదకీ పాటలీ సుమై మాలతి మల్లికా పుష్పై సర్వ పుష్పైశ్చ పూజయే మందార కుందకర వీర కదంబ పుష్పై స్వాం దేవి సంతతమహం పరిపూజయామి జాతి జపావ కుల చంపక కేతకాది నానా విధాని కుసుమాని చతేర్పయామి. ఒక్క చిన్న పువ్వు ఏంటండి అమ్మవారి మీద. మహాకాల్యే నమః పాదౌ పూజయామి మహాకాల్యే నమః పాదౌ పూజయామి వరాహ్యే నమః లింగే పూజయామి అది కూడా కావు. అందుకే మనస్సు ప్రధానం కాబట్టి రోగాలన్నింటికీ ప్రధానం మనస్సే. మనస్సును మనం ఏకాంత పరచుకుందాం అనుకోండి ఏ రోగం మన దగ్గరికి రా. ఆ మనస్సు ద్వారానే వస్తాయి కాబట్టి మనస్సు మనకు ఏకాగ్రతగా ఉండాలని ఆ భగవతిని ప్రార్థిద్దాం. అందరూ కూడా అమ్మవారి దేహి దివ్యవసనం భక్త్యామయా కల్పితం ముక్తాభిర్గదితం సకంచుకమిదం స్వీకృతమిద కృదే దేవాయ జగ్యందన వానాబద్ధన్ పురుషం పశుం ఉపైతమాన్ దేవ సహ కీర్తి చమని ఆచార ప్రాదుర్భూతోస్తు రాత్రే సంకీర్తి మృద్ధ్యం దదాతు మే. అమ్మా కరుణ వస్త్రాలు రెండు ముట్టుకోండి, అవి మీరే వాడుకోవాలి. వస్త్ర యుగ్మం సమర్పయామి. యుగ్మం అంటే ఏంది? రెండు, ఒకటి పెట్టకూడదు వస్త్రం. సర్వ సిద్ధి ప్రదాం దేవీం సర్వలోకమేశ్వరీం నానారత్నధరాం వందే నానా గుణ విధాయిని ఓం దం యజ్ఞం పరిశ ప్రోక్షన్న పురుషం జాతమ కృతః తేన దేవాయ జందా సాధ్యాన్ చేర్చే శుద్ధివాసామలాం జ్యేష్టాం లక్ష్మీరణాశయామ్యహం అభూతిమిత మృదం చదుర్వాణ్యమే గృహాత్ మహాకాళి మహాలక్ష్మి సరస్వతి బాలా ధ్రువసుందరాధరాజేశ్వర దేవతాభ్యో నమః. ఉత్తరీయం సమర్పయామి సవిలాసమిదం పదద్వయం కృపయా దేవిదయోర్నిధీయతాం. మహాకాళి మహాలక్ష్మి సరస్వతి బాలా వేసుకునే పాదరక్షలు కాదు, బొటనవేల దగ్గరనే సన్యాసులు సవాములు దొడుక్కుంటారు చూడండి. బొటనవేల దగ్గరనే ఒకటే గిద్దెత్త బొడ్డే ఉంటుంది. మనం నడుస్తుంటే కూడా కాన్సన్ట్రేషన్ మనస్సుతో ఏకాగ్రత ఉండాలని చెప్పులు వేసుకున్నామంటే ఎడన్నో అని మనం జారిపోవు కనుక మనం దాని మీద దృష్టి పెట్టాం. ఒక్కసారి ఆలోచన చేయండి, వాళ్ళు పూర్వం పాశ్చాత్య మన సనాతన ధర్మంలో అది ఎందుకు పెట్టిందంటే మన మనస్సు మన చేతులు ఉండాలి. నేను నడుస్తున్నా జాగ్రత్తగా నడవాలి, జాగ్రత్త నడవాలంటే కింద ఏమున్నదా లేదా అని చూసుకుంటాం కనుక ఆ రెండు వేళ్ల మధ్యలో పెద్దన వేలు రెండో వేలు మధ్యలో ఆ బొడ్డే ఉంటుంది. దాన్ని పట్టుకుంటేనే మనం పట్టుకుంటేనే అది ఉంటుంది, లేకుంటే ఉండదు. అవు అది తేడా. అందుకే ఇప్పుడేమో మనం దీనికి వెనుకకు ముందరికి శాండిల్ వేసుకొని పోతూనే ఉంటాం, కాళ్ళకే ఉంటాయి అవి, మనం పోయినా అది అలాడ పట్టుకుంటాం అవునా కదా. అవు అది పాదుకి అటువంటి పాదుకలు అమ్మవారికి సమర్పించినట్టుగా భావించుకొని నమస్కారం చేయండి. బహువీర గురుదీపై సాదరం ధూపయిత్వా భగవతి తవ కేశాన్ కంకతైర్మార్జయిత్వా సురభిరరవిందై చంపకైశ్చార్చయిత్వా జడితి కనక సూత్రైర్జూటమన్వేష్టయం. అంటే జడ జడ వేసినట్టుగా భావించుకొని సౌవీరాంజనమిదమంబ చక్షుస్వస్తే విన్యస్తం కనక శిలాఖయామయాయత్ తన్నూనం మరిడమపి ప్రదక్షిణంగా బ్రహ్మేంద్రాద్యభిలషనీయతామ్యాయాః. అమ్మవారి కళ్ళకు సౌవీరాంజనం అంటే కాటుక పెట్టినట్టుగా భావించుకొని నమస్కారం చేయి. అక్కడ బొట్టుపెట్టు మీద మీరు అక్షంతలు వేయండి. నేత్రయో సౌవీరాంజనం సమర్పయా మాణిక్య ముక్తాబులవేద్రమైత్యాగారత్మదైశ్చప్యద పుష్యరాగై వజ్రంచ నీలంచ గృహాణ దేవి గోమీది వైడూర్యం కుశాంసహారాన్ నంజీరే పదోర్ నిధాయ విశరో విన్యస్య కాంచీం కటవో అమ్మవారికి అన్ని ఆభరణాలు పెట్టినట్టుగా భావించుకొని నమస్కారం చేయండి. సర్వాభరణాన్ని సమర్పయామి చందన గురు కర్పూర గురోచన సకుంకుమం కస్తూర్యాది సుగంధాడ్యం సర్వాంగేషు విలేపయే
మాతపాలతలయ తవాది విమలే కాశ్మీర కస్తూరిక కర్పూర కురుభి కరో మిలకం దేహేంగరా గంధవ వక్షోత్న అక్షదాం సమర్పయామి. పసుపు వేణి హరస్యార్థ శరీరాంగ్యం స్వరూపేశ్వరి అష్టముద్రాంగుషాధార్య హరిద్రాన్ మాతృగార్చే హరిద్రా చూర్ణం సమర్పయామి. అహిరి భోగే ప్రియది బాహం జాయ హేదం పరిపాత మనస్పగ్నో స్వామినాన్ వ్యక్తలక్ష్మి పరివాహ జలన్మీనావలోచనాయన్ము నవచంపక పుష్పాప నాసా దండ విరాజాను తారాకాం తిరస్కారి నాసాభరణ భాసురాయై నమః. కదంబ మంజరి కృప్త కర్ణ పూర మనోహరాయై నమః. కాటంక యులీభూత తపనోడుపు మండలాయను పద్మరాగశిరాదర్శ పరిభాగ బోల భువయ నమః. నవ విద్రుభంబ శ్రీనకారి రథరక్షదాయను సుత విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయజలాన్ కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయను నిధి సల్లాపమాధుర్యాన్ని దచ్చతగచ్చప్పే నమః. ఓం మందస్మిన ప్రభాపురామ దిత్కామేశమానసాయ నమః. అనాకలిత సాదృశ్య సుముఖ శ్రీ విరాజితాయ నమః. కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత గంధరాయ నమః. కనకాంగద కేయూర కమనీయ భుజానుతాయ నమః. రత్నకినయ చింతకాలోల ముక్తప్రదానుతాయ నమః. కామేశ్వర ప్రేమ రత్న మణి ప్రతిపణస్తన్యే నమః. ఓం నాభ్యాలవాల రోమాలి లతా ఫల కుచద్వయే నమః. లక్ష రోమ లతా ధారత సమున్నయ మధ్యమాయ నమః. స్తన భార బదల మధ్య పరీక్షిత స్మర తృణాభిలింగికాయము గూఢ గుల్పాయము కూర్మూర్ష ప్రధానితాయము నఖదీతి సంచన నమజ్జన తమగుణాయము పదద్వయ ప్రభాజల పరాకృత సరోగ్రహాయము సింజానముని మంజరముని దశ్రీపదాంబుజాయము మరళీమంద గమనాయను మహారాముని సేవదయము సర్వారుణాయము అనవద్యాంగై నమః. సర్వాభరణ భూషితాయము శివకామేశ్వరాంగస్థాయ నమః. ఓం శివాయము స్వాధీనవల్లభాయము సుమేరు సంగమధ్యస్థాయము శ్రీమన్నగర నాయకాయము చింతామణి గ్రహాంతస్థాయము బింద బ్రహ్మాదస్థాయము మహాపద్మావతి దేవస్థానము కదంబ వనవాసినియనము సదాసాగరం దేవస్థానము కామాక్షేనము గ్రామదాయ అన్న నువ్వు ఒక స్టూడెంట్ నేను అంత తీసుకొని శ్రీమాతే నమః. శ్రీమాతే నమః. శ్రీమాతే నమః. శ్రీమాతే నమః.
భువనశ్చాధిపతిశ్చైడాదేవోర్మనుర్యజ్ఞనేర్బృహస్పతిరుక్తమదాని సగుంసి సద్విశ్వే దేవ సోక్తవాచ పృథివీమా ధర్మా మాహిగుంసేర్మధుమనిష్యే మధుజనిష్యే మధుపక్ష్యామి మధుపదిష్యామి మధుమతీన్ దేవేభ్యో వాచముద్యాసగుం శ్రోషేణ్యాహం మనుష్యేభ్యస్తమ్మ దేవాంతు శోభాయై పితరోను మదంతు ఓం శాంతి 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 జగదంబ మహారాజ్ఞీకి. ఇప్పుడు ఎంత కష్టమైంది మీకు? తెలుగు రాసుకోండి, చెంపలకు రాసుకోండి, గదవలకు. శ్రీగంధం సమర్పయామి శ్వేతవర్ణానమలాభాంకుమాంతాష్టదండులాన్ అక్షదానర్చయిష్యామి లాడబలకేశు రత్నాక్షదైస్వా పరిపూజయామి ముక్తావళైర్వారుధనైర్విద్ధై అఖండితైర్దేవీయవాదిభిర్వ కాశ్మీరాజ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నిగాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తోమాయ రుద్రాయ నమస్తామ్రాజ దారుణాయ నమస్తంఘాయ తపసుపతయే నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రే వదాయ దూరే వదాయ నమో అంద్రే దహనీయ నమో వృక్షేభ్యో హరిగేభ్యో నమస్తారాయ నమస్తంభవే తమయో భవే నమస్తంకరాయ తమయస్కరాయ నమశివాయ శివతరాయ చ ఏకాచమే తిస్రస్తమే పంచచమే సప్తచమే నవచమేకాదశచమే త్రయోదశచమే. దేవి వాసవి పర్పసంగం యొక్క నవరాత్రులు శరణ్ నవరాత్రులు ఇవాళ నిన్న నుంచి స్టార్ట్ అయినాయి. ఈ స్టార్ట్ అయిన స్థలం నుంచి మేము దేవి వాసవి పర్పసంగం 111 మంది సభ్యులతో మన ఒక స్థలం సేకరణ చేసుకోవడం జరిగింది. అందులోనే అమ్మవారి శరణ్ నవరాత్రుల ఉత్సవాలు బాగా అతి వైభవంగా జరుపుకుంటున్నాము. అందరికీ 111 మంది సభ్యులకు, గౌరవ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకుంటామని మన కన్స్ట్రక్షన్ చేసుకొని అతిరంగ వైభవంగా జరుపుకుంటాము. కాబట్టి అందరికీ ఈ దేవి వాస పర్పసంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ వారి రోజున కుంకుమ పూజలు అతి వైభవంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినారు. ప్రతిరోజు మహాప్రసాదాలు, ఈరోజు మహాప్రసాదాలు కూడా కార్యక్రమం ఉంది. కాబట్టి అతి మహాదన్నదానం కూడా ఇవాటి కార్యక్రమం నడుస్తుంది. అందరు సభ్యులు పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వాసవి పర్వ సంఘం గౌరవ సభ్యుల ఆధ్వర్యంలో 9 సంవత్సరాల నుండి గణపతి నవరాత్రోత్సవాలు, దేవి శరణ నవరాత్రోత్సవాలు కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ప్రతి సభ్యునికి అంబాభవాని ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు, సర్వలోక కళ్యాణమస్తు, అందరం బాగుండాలి, అందులో అందరుండాలనే అమ్మ ఆశీస్సులతో కోసం పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొన్నటువంటి సహకరించినటువంటి గౌరవ సభ్యులందరికీ అమ్మ ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ నిర్వహణ దేవి వాసవి పర్పసంగం చేరియాల. ఈరోజు దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా దేవి వాసవ పరిపత్తి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో 2వ రోజు కుంకుమ పూజలు అతి వైభవంగా ప్రారంభమైనాయి. కాబట్టి ప్రతి మహిళా మనులు చాలామంది పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ, అదేవిధంగా మా యొక్క పరిపత్తి సంఘానికి చందాదారులు కూడా అధిక సంఖ్యలో దాతలుగా చేరి మాకు చాలా ఎంతో ఉత్తేజపరిచినందుకు ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇదేవిధంగా ప్రతి సంవత్సరము ఇంతకంటే వైభవంగా ఇక్కడ సొంత స్థలంలో ఏర్పాటు చేసుకున్నందుకు మేము నిశ్చయించుకున్నాము. మా యొక్క సొంత స్థలంలో చేసుకున్నందుకు ఏదో మా దేవాలయంకు వచ్చినట్టే మేము భావిస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సభ్యుడు ఒక కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీమాతే నమః.
తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార వాణిజ్య పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8555-828-081, 9247-8966-07. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.